డోనకల్ మండలంలోని గన్నారం గ్రామంలో మండలంలోని 30 గ్రామ పంచాయతీల సర్పంచుల పోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్న గారు మన ముందు ఉన్నారు. గత 50 రోజుల నుంచి కరోనా ఏర్పడి లాక్ డౌన్ ఏర్పడి గ్రామస్తులకు సూచనలు ఇస్తూ డిస్టెన్స్ పాటించాలని సొంత డబ్బులతో కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఇప్పుడు మన ముందు ఉన్నారు సర్పంచ్ గారు, చెప్పండి మీరు ఈ లాక్ డౌన్ గురించి ప్రజలకు ఎలాంటి వివరణ ఇచ్చారు? రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు లాక్డౌన్ ప్రకటించి డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు మేము మా గ్రామంలో డిస్టెన్స్గా ఉండటం కోసం ప్రజల్ని వాళ్ళకి చైతన్యం చేసి అదేవిధంగా మనకి కరోనా రాకుండా చేయటం కోసం మా గ్రామ వర్క మా గ్రామ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మీ అందరం ఒకరికొకరు తోడుగా డిస్టెన్స్ పాటించే విషయంలో కానివ్వండి. గ్రామంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఎవరిని ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా 55 రోజులు నేను దాన్ని పాటించను. దాన్ని రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు కూడా ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించినందుకు రాష్ట్ర గవర్నమెంట్ 2 కేజీల బియ్యం 1500 రూపాయలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూరగాయలకు ఇబ్బంది పడతారని చెప్పి నా సొంత ఖర్చులతో ఒక 10,000 రూపాయలతో కూరగాయలు తెప్పించి ఇంటింటి డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో గీత కార్మికులు ఎక్కువన్నారు. ఎక్కువన్నందుకు ఈ లాక్డౌన్లో రాష్ట్ర గవర్నమెంట్ గీత కార్మికుల నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చి కళ్ళు తాగే విషయంలో కరోనా వ్యాపిస్తుందనే అటువంటి సందర్భంలో మేము గీత కార్మికులందరినీ మోటివేట్ చేసి వాళ్ళని కార్మికులకు ఒక టైం పెట్టి బాటిల్ ద్వారా కళ్ళు పోయించమని వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకరించారు. మా గ్రామ ప్రజలు కూడా లాక్డౌన్లో బాగా సహకరించారు. ఫస్ట్ మా గ్రామ ప్రజలందరికీ ఫస్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ దోనకల్ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రైతులకి ఎలా ఉన్నారు? ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు గతంలో వరి ధాన్యం పండించి కొనుగోలుకి చాలా ఇబ్బందులు పడరు. రాష్ట్ర గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చొరవతోని మాకు కన్నెమూల సెంటర్ ఉయ్యాలవాడ సెంటర్ పెట్టడం వల్ల దగ్గర నుండి 1835 రూపాయలకి చాలా చక్కగా రైతులు ఇబ్బంది పడకుండా మెచ్చుడితో నమ్ముకున్నారు. చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో రైతుల కోసం మనిషికి 25,000 రూపాయలు రుణమాఫీ చేయటం, అదేవిధంగా అందుబాటులో వర్షం జూన్లో వస్తుంది కాబట్టి మీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో మేలు చేస్తుంది. ఈ యొక్క 25,000 రూపాయలు రుణ మాఫీ చేయడం వల్ల మీ గ్రామస్తులు ఏమనుకుంటారు? మండల పూర్వ అధ్యక్షుడిగా సర్పంచుల అధ్యక్షుడిగా మీరు చెప్పండి. రాష్ట్ర గవర్నమెంట్ 25,000 ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ ఇచ్చి అవి మాఫీ చేయటం వల్ల చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన దొండకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారు ఆయన సొరవతోనే వివిధ పనులలో అన్ని ప్రజల ముందు ఆయన ఏజు రీత్యా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఇంత ఎండాకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శించి ఎట్లా కొంటారనేది దాన్ని చూడటం, రైతులకి రైతులు నడవటం అటువంటిది చేయటంలో ముందుంది. ఇదంతా మన శాసనసభ్యులు 6 సార్లు గెలిచి ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే అనుభవజ్ఞుడు, రైతుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఎస్ఆర్ఎస్ అవటం వల్ల ఎన్నవరం కాలం వరకు గత 20 సంవత్సరాల క్రితం తోలిన కాలువలకి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, మీకు ఎలా అనిపించింది? కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి 4 సంవత్సరాల్లో పని పూర్తి చేసుకొని ఎస్ఆర్ఎస్వి కాలువల ద్వారా నీళ్ళిచ్చి 2 క్వింటల్ చెరువులు నింపడం జరిగింది. క్వింటల్ చెరువులు నింపడం వల్ల కాళేశ్వరం నీళ్ళు రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులు ప్రతి మోటార్ కింద ఇక్కడ వరిధాన్యం ఎక్కువగా పండింది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మేము రాష్ట్ర గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులు కూడా గత ఇది నాలుగో వారం నుంచి కూడా పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ పనులు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా తండోలు తండాలకు వచ్చి పనిలో పాల్గొన్నారు. మీ జీవితంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఉపాధి హామీ పని చేయటం వల్ల ఇక్కడ ఉపాధి కూలీలు వాళ్ళు లబ్ధి పొందరు. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పనిలో మెటీరియల్ వర్క్లు వచ్చి గ్రామం కూడా లబ్ధి పొందుద్ది. అదే విషయంలో మాకు చెరువు కింద ఉన్నటువంటి 4 పంట కాలువలు కూరపోయి ఉన్నాయి. ఈ పంట కాలువల్ని దాదాపు ఒక 500 మంది ఉపాధి
దానికి కూలీలు వచ్చి చేస్తామరు రెండు మూడు రోజులు పూర్తయితాయి. ఈ కాలువలు పూర్తి కావటం వల్ల రైతులు శన నీళ్లు ఎక్కడ ఆగకుండా స్వీనడతాయి. దానివల్ల రైతులకి లబ్ధి చెందుతుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీ మన ఉపాధి కూలీలు కూడా లబ్ధి చెందుతారు. ఈ యొక్క పంచాయతీ నూతనంగా ఎన్నికైన పంచాయతీ కార్యదర్శి మన ముందున్నారు. గ్రామ దగ్గరుండి ఉపాధి హామీ పనులే కాదు, ప్రతి సమస్య కూడా ఒక 50 రోజుల నుంచి కూడా గ్రామంలో ఉండుతూ డిస్టెన్స్ పాటిస్తూ గ్రామంలో కొత్తవారు రానివ్వకుండా స్టార్టింగ్ టైంలో కొత్తవారు ఎవరు రాకోకుండా చెత్త అడ్డం పెట్టేసి రాళ్ళ అడ్డం పెట్టి ఎంతో గ్రామం కోసం చేశారు. మన ముందు పంచాయతీ కార్యదర్శి చెప్పండి మీరు. ఈ కరోనా నేపథ్యంలో 50 రోజుల నుంచి లాక్డౌన్లో భాగంగా గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మరియు ఈ కరోనాని అరికట్టడంలో భాగంగా గ్రామంలో మా గ్రామంకి ఎవరు రాకుండా చుట్టూ కంచెలేయడం జరిగింది. మరియు మా గ్రామంకి ఎవరైనా కళ్ళు కోసం కానీ ఇతర అవసరాల కోసం చేపల కోసం కానీ వచ్చిన వాళ్ళకి మాస్కులు పంపిణీ చేయడం మరియు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి కళ్ళు అక్కడ కూర్చొని తాగకుండా వాళ్ళకి మోటివేట్ చేసి బాటిల్లో తీసుకొని పోమని చెప్పడం లాంటివి చేసి విస్తృతంగా ప్రచారం చేసినాం. మరియు అదేవిధంగా ఉపాధి హామీ పనికి వచ్చేసరికి ఉపాధి హామీ పని చేపించడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఎందుకంటే ఈ రైతులకు ఉపయోగపడే కాలువలు ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు చేపించిన పనులు రైతులకు ఉపయోగపడే కాలువలు ఇప్పుడు చేపించినప్పుడు ప్రజలందరూ సార్ ఈ పని ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేపించలేదు, ఈ కాలువలు మీరు చేపించడం వల్ల మా రైతులందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్తే చాలా సంతోషంగా ఉంది. డోర్నకల్ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ గ్రామ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. రెడ్డి నాయక్ గారు అతన్ని ప్రత్యేక గుర్తించి మండల ఫోరం అధ్యక్షుడు చేశారు. చేయటం వలన నేను పెట్టిన హామీ ప్రకారం గ్రామం కోసం తోడ్పడతా, గ్రామ కృషి కోసం వెళ్ళవెళ్ళుంటా. ఒక కరోనా కాదు ఏది వచ్చినా కానీ గ్రామ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి కూడా వాళ్ళకి అండగా ఉంటానని మన ముందు వెంకన్న గారు చెప్పారు. కేంద్రంలో ప్రకాష్తో విజయ్ డోర్నకల్. మాకుళ్ళు అన్ని తప్పకుండా అన్ని కాగితాలు.